హాయ్ దోస్తులు అందరూ, నేను ఎక్కడికి వచ్చిన అనుకుంటారా, పల్లెటూరుకి అండి. అలా మా ఊరంతా మీకు ఫుల్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే వేద్దామని వచ్చిన. ఇదైతే మొత్తం పత్తి, ఇదైతే రోడ్ అండి మా చేనులో కూడానికి, అదైతే కనబడేదంతా ఊరు. ప్రతి ఊళ్ళకి వెళ్ళి మేము ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి కాదు సారీ పత్తి చేను దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీ కంగారులో మర్చిపోతున్నాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, పచ్చటి లొకేషన్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఈ ఆనందం వేరు, ఎందుకంటే చిన్నప్పుడు అలా ఎంజాయ్ చేశాను కదా. ప్రతి ఒక్క మూమెంట్ అయితే స్పీడ్గా గుర్తు చేసుకొని రచ్చ రచ్చ చేస్తా, అందుకే పోతున్నా మన పత్తి చేను దగ్గరికి. అయితే ఇవన్నీ అయితే ఊళ్ళోనే, మన ఇంటి దగ్గరనే ఉంటాయి పత్తి చేనులు. అయితే ఇది రోడ్ అండి, చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. చూద్దాం మరి. ఇంకా ఇక్కడైతే చెప్పులు పెట్టినామండి, ఎందుకంటే ఫుల్ బురద. ఈ బురదలకు వెళ్ళి అయితే మేము పోవాలి. ఇంకా పోదాం మరి ఇప్పుడు బురదలకు వెళ్ళి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం బురద. ఇదైతే వాగండి, చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, ఎగురుతుందో నేనైతే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం ఇక్కడికి వచ్చి అయితే మేము వాటర్ తీసుకొచ్చుకుంటాం. ఇగో ఇక్కడైతే ఇది ఏమంటారు, ఒర్రే అంటారు కదా, బాగు అంటారు, ఒర్రే కూడా అంటారు. మా భాషలో అయితే ఒర్రే అంటారు, మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయండి. మాకు చెల్మలు కూడా ఉంటాయండి వాటర్ తీసుకెళ్ళడానికి, మీకు చూపిస్తాను నేను. ఇది అయితే ఇట్లా కచ్చలాలు పోతాయి, ఈ తోపంట అయితే కచ్చలాలు పోతాయి, చాలా బాగుంటుందండి. 9-8 వరకు చేనులకి వెళ్ళిపోతారు వంట చేసుకొని వాటర్ తెచ్చుకొని. మా దగ్గర అయితే నల్లల నీళ్ళు లాగరండి, రావుకొచ్చే తీసుకొస్తారు. నీళ్ళు అయితే సూపర్గా ఉంటాయి, బాగు నీళ్ళు అయితే. చూద్దాం మరి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చెల్మ తోడి ఈ నీళ్ళు అయితే తీసుకుపోతామండి మేము. ఈ నీళ్ళు అయితే విందని అయితే పెట్టుకొని వస్తారు ఆ గులమ్మ అన్నట్టు అయితే ఎత్తుకొని పోతామండి మేము. ఇదైతే మొత్తం బాగు కదా, చూడండి నాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఈ నీళ్ళ ఎగిరితే ఆ సంతోషమే వేరు. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్లోకి వెళ్ళిపోతున్నా, సెల్లేడ నీళ్ళు ఎలా పడుతుందో అని చెప్పి భయం అవుతుంది. సెల్లి నీళ్ళలో ఆడడానికి ఇంకా నన్ను అయితే ఇంటికి రానియాడు మా ఆయన, కొంచెం కూడా భయం లేదా అంటాడు. కానీ నేనైతే చిన్నపిల్లని అయిపోతాను ఇట్లాంటి ప్రదేశానికి అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, రచ్చ రచ్చ చేస్తా, ఎంతైనా ఆ సంతోషాన్ని మర్చిపోలేం కదా. అంతే అంటారు, చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా అల్లరి అల్లరి ఎలా ఉంటుందో. చూద్దాం మరి. ఇంకా చూడండి ఇక్కడ కూడా ఫుల్ ఫుల్ వాటర్ ఉన్నాయి. మేమైతే మా అక్క వాళ్ళ పాప నేను వచ్చినాం. ఇలా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే వాగంతా చూపించిన. ఇప్పుడైతే చేనుకి వెళ్ళాం, వాగులకి వెళ్ళి చేనుకి వెళ్ళాలండి. ఇదంతా వాగని చెప్పాయి కదా, ఇక ఇవన్నీ అయితే పత్తి చేనులు అండి. మాకు మందు కొట్టుకోవడానికి అయితే ఈజీ అండి, ఒర్రే పక్కనే ఉంటుంది. ఒర్రే కాడికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి మందు కొట్టుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది చేనుల దగ్గర వాగు లేకపోతే, కుంటలు లేకపోతే దూరం వెళ్ళి తీసుకురావాలి ఫ్రెండ్స్. పక్క పొంటిరా. చూడండి ఫ్రెండ్స్, ఇదే మన పత్తి చేను, అంటే మనది కాదు రోడ్ పొంటది, అంటే చాలామంది ఉంటాయి కదా. మన పత్తి పెంచు పెద్దగా ఉంటుందండి. చూద్దాం మరి మన పత్తి చేనుకి వెళ్దాం. ఇదైతే పత్తి చేనుకి వెళ్ళడానికి రోడ్ అండి, సూపర్గా సూపర్గా ఉంటుంది. వ్యవసాయం చేసేటోళ్ళకైతే ఈ అనుభూతి ఇదంతా తెలుసా అండి, చిన్న కామెంట్ ఇవ్వండి మరి. ఇంకా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం మన ఒర్రె కాడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నా గెటప్, నా అవతారం. ఈ నీళ్ళకి అయితే ఇలానే రావాలండి, సూపర్గా ఉంటుంది. సెలవులు పారుతుంటే ఓ పిల్ల ఎదగోలుగుతుండే నీలోన, సిగ్గు సింగారుల ముద్దు బంతులే. చూద్దాం మరి ఇంకా వెళ్ళాం చేనుకైతే. ఈ వీడి ఎందుకు తిత్తున్నాంటే ఫ్రెండ్స్, నేను చిన్నప్పుడు ఇదంతా ఎగిరిన ప్లేస్ అండి, మీకు కూడా చూపిద్దాం. అల్లరి విలేజ్ని అల్లరి చూడాలని ఉంటుంది కదా చాలామందికి, అందుకే బడే కొట్టి ఒర్రెల పొంటి షేన్ల పొంటి తిరుక్కుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు తెలుస్తానండి ఆ చదువు విలువ ఏంటో. అప్పుడు ఇంక అమ్మకి వెళ్తే బాగాలేకుండే చేయడం కుదరలేదు. ఏమైనా పత్తి చేనులు, పొలాలు, బర్రెలకు కుడిది పెట్టడం ఇవే మనం చేసే పనులు. ఏడికోతాయి సిటీలు ఉన్నా పల్లెటూరు బుద్ధులు ఓండోయ్. నిజం ఫ్రెండ్స్, నిజం అంటారా కాదంటారా, చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. నా వీడియోస్ ఎలా ఉందో చెప్పండి. మంచిగా అయితే చపాతీలు తిన్నా కడుపు నిండా, ఇంకా వచ్చిన 1-2 గంటల సేపు అయితే ఇక్కడ ఉంటా పత్తి చేను దగ్గర, తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన చేనుకి అయితే వచ్చిన మన పత్తి చేను ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్, మీరే చూసి చెప్పండి ఎలా ఉందో. బాగుంది కదా ఫ్రెండ్స్ మన పత్తి చేను. అయితే మన పత్తి చెట్లు అయితే ఇంత పెద్దగానేయండి. నాకైతే పత్తి మందేయాలని ఉంది, కాకపోతే మందేసిరు, గడ్డి మంది కూడా కొట్టేరు. నేను అప్పుడు ఆ టైంలో రాలేదండి, ఇప్పుడైతే వచ్చాను. అక్క మందేద్దాంపా అంటే ఇంకా మందేసుడు అయిపోయిందని చెప్పింది మా అక్క అయితే. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతుంది కదా మన పత్తి చేను. ఇదే అండి,
ఇలా ఉందా చిన్న కామెంట్ ఇవ్వండి. పచ్చటి చెట్ల మధ్యలో నేనైతే అందమైన కుందనాల బొమ్మనండు. ఎలా ఉంది చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్క వీడియోకి అయితే కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నైతే చూద్దాం మరి. చూడండి రైతులు పడే కష్టాలు ఇలా ఉంటాయని నేను ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తానంతే. కానీ ఈరోజు అయితే ప్రతిరోజు రైతులు అయితే ఏం చేస్తారంటే, పొద్దున లేచిందంటే పత్తి చేనులోనే ఉంటారండి. వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఏదైనా ఉరిమినా మెరిసినా పత్తి చెట్లకు గడ్డి కలుసుకుంటా, మందు వేసుకుంటా, డవర కొట్టుకుంటా, గడ్డి మందు, చెట్టు మందు, ఇవి ప్రతి ఒక్కటి అయితే చేస్తారండి. ఇప్పుడు ఇది పత్తి ఆకు ఉంది కదా, ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఆకు ఇలా ఉంది కదా, హోల్ పడి ఉంటుంది కదా, దీనికి వెంబడే మందు చూసుకోవాలి. ఎందుకంటే టైం తీసుకున్నాం అనుకో, టైం తీసుకుంటే ఏమవుతుందంటే మందు ఆ ఆకంతా పురుగు తినేస్తుంది. ఆకంతా పురుగు తినేసి ఏమవుతుందంటే మనకు ఇంకా పత్తి ఆకులు అన్నీ రాలిపోతాయండి. కాయలు పడడానికైతే ఎలిజిబుల్ కాదు. అంటే కాయలు ఆకులన్నీ తినేసినాక పత్తి కాయలన్నీ పడేటప్పుడు అయితే మొత్తం పురుగు తింటుంది. ఫస్ట్ పత్తికి బాగా పురుగు వస్తుందండి, అప్పుడైతే పురుగు బాగా తింటుంది. ఇంకా ఎప్పటికప్పుడు రోజు రావాలి, ఏ చెట్టు ఎలా ఉంది, ఏ చెట్టు ఎంత ఎదుగుతుంది, ఏ చెట్టుకి ఏ పురుగు పట్టింది అని ఆకులు తీసుకుపోయి, మండలు తీసుకుపోయి కూడా మందు షాప్లో మందు తేవాలి మనమైతే. వాళ్ళు ఇస్తారు ఈ ఆకును చూసి, దీన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్తారండి. ఈ ఆకు ఏం పురుగు పడుతుంది ఏంది అనేది మండలకు మండలు ఇసుకొని పోయి మనం షాప్ దగ్గర ఇస్తే వాళ్ళ మందుకు ఆ పురుగుకు తగిన మందు అయితే ఇస్తారండి. ఎందుకంటే మేము చేసేటప్పుడు చూసా కాబట్టి నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నా. కొత్తగా ఎవరైనా పత్తి పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది ఫుల్ సపోర్ట్గా ఉంటుందండి. మనమైతే మనకు తెలియదు ఫస్ట్ పెట్టే వాళ్ళకి ఏ మందు కొట్టాలి ఏందని తెలియదు కదా. అప్పుడైతే ఏం చేయాలంటే ఇంకా తీసుకెళ్ళాలి మనం. వేరే వాళ్ళు కూడా చెప్పారండి, స్వార్థం ఉంటుంది చాలామంది. తెలిసిన మందులు తెలిసినా కూడా మేము వాళ్ళు మంచి మందులు కొట్టుకుంటే వాళ్ళకి బాగా పంట పండుతుంది కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. కాబట్టి వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పకపోయినా పర్వాలే. మనం ఏం చేయాలంటే మండలు తీసుకొని పోయి ఇలా అవుతుందని షాప్లో చూపిస్తే వాళ్ళు దానికి తగిన మందు ఇస్తారు. అది తీసుకొచ్చి ఇలా కొట్టాలి ఏందన్నది కూడా ప్రతి ఒక్కటి చెప్తారండి షాప్ వాళ్ళే. మనం వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వాలి. మనకు ఎవరు చెప్పకపోయినా పర్వాలేదు, ఒకరు సాయం చెప్పితే ఒకరు సాయం చేస్తారండి. ఓకేనా, అలా చేసే వాళ్ళకైతే చాలా మంచి జరుగుతుంది. కొంతమంది స్వార్థంతో అయితే వీళ్ళు ఎదిగిపోతారు ఎక్కడని అయితే చెప్పరు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మంచి, వాళ్ళకి దూరం ఉన్నదే మంచిది. ఇంకా అయితే రైతులు పడే కష్టం చాలా ఉంటుందండి. సంవత్సరం అంతా ఇప్పుడు గింజలు పెట్టి ఉండాలి. ఇంత పెద్ద చెట్టు అయింది కదా అండి, గింజలు పెట్టి ఉండాలి, గింజలు పెట్టాలి. మొలితే మొలవేదని అదొక టెన్షన్ పడతారు. మొలిసేరాక, మొలిసినాక పోగుడ్డలు ఉంటాయి, పోగుడ్డలు పెట్టాలి. పోగుడ్డలు పెట్టినాక మళ్ళీ చెట్టు మందు వేయాలి, యూరియా డిఏపి కలిపేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి రెండో రౌండ్ వేయాలి మందు. మళ్ళీ చెట్టుకు డవర కొట్టాలి గడ్డి పడకుండా. డవర కొట్టినాక మళ్ళీ చెట్టు మందు కొట్టాలి, అంటే పురుగు అవి రాకుండా. మళ్ళీ గడ్డి పడకుండా గడ్డి మందు కొట్టాలి, కింద చెట్లకు కాకుండా గడ్డి మందు దొరుకుతుంది అది కొట్టాలి. ఇంత కష్టపడితే ఒక 10-20 ఎకరాలు, దాదాపు మా దగ్గర ఒక్కొక్కరు 100 ఎకరాలు పెడతారండి. అంత రిచ్ క్యాండిడేట్లే మా దగ్గర, పేదవాళ్ళు అంటే ఏమి ఉండరు. భూమి సాములు బాగుంటారు అండి, భూములు ఉన్న వాళ్ళు బాగుంటారు. భూములు అయితే చాలా సంపాదిస్తారు, ఎకరాలకు ఎకరాలే ఉంటాయి భూములు అయితే. రైతే రాజు అంటారు కానీ ఎవరైనా సరే ఫ్రెండ్స్, కష్టపడడం ఫలితం ఉంటుందా? జాబ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా కష్టం లేని ఫలితం ఉండదు కదా ఫ్రెండ్స్. చూసేవాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఇలా గిన్నె లక్షలు వచ్చినాయి, అబ్బాయిలకు గన్ని లక్షలు వచ్చినాయి అనుకుంటారు. కానీ ఆ లక్షనే, ఆ లక్షలు వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలియదండి, చూసే వాళ్ళకు తెలియదు. కష్టపడ్డ వాళ్ళకే వాళ్ళ చెమట ప్రతి రూపాయి అని చెప్పుకోవచ్చు. ఈ పత్తి కొంచెం నాంత అయినాక మస్తు ఉడకపోతుందండి, చెట్లలో అస్సలు నడవలేం నడవలేం, ఊపిరి ఆడది, ఎండ కొడుతుంది పైన ఈ చెట్లలో. ఊపిరి ఆడక తికమొక తికమొకాయి అంత గుండె దడదడ డక్ డక్ అంటది. అయినా కూడా వాళ్ళు భయపడకుండా కైకిలు విలిసిరు కదా, అలాగే 400 రూపాయలు అలా ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే 400 వేస్ట్ అయిపోతాయని చచ్చినాడు వేయాల్సిందండి. కైకిలు వస్తే వాళ్ళు ఏ చెప్తే అదే చేయాలి మనం, వాళ్ళు ఏ చెప్తే అదే వినాలి. కైకిలు వచ్చిన తర్వాత పొద్దున 9 వస్తారండి, సాయంత్రం 4:30 అలా వెళ్తారు. కానీ పని చేస్తారండి, మా దగ్గర అంత రైతులే కాబట్టి పని విలువ తెలుసు, పని మంచిగా చేస్తారు. ఇక కొంచెం వ్యవసాయం లేని వాళ్ళు వస్తే ఏమంటే ఎప్పుడు టైం అవుతుంది రా సామి, మేము ఎప్పుడు ఇంటికి పోతాం అనుకుంటారు. కానీ అలా కాదు, వ్యవసాయం ఉన్న వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే పర్వాలేదులే మనం చేసుకుంటున్నాం కదా అనుకుంటారు. అలా ఉంటుంది కానీ అందరూ అలా ఉండరు, సార్థం కూడా ఉంటుంది చాలా. మా చేను అయితే ఇదండి ఎలా ఉందో మీరు అందరు చూడండి, కామెంట్ అయితే ఇవ్వండి. మేము బాగానే పెడతాం, మా అక్క వాళ్ళు చేస్తారు, చాలా అయితే చాలా చేస్తాం. రైతుని మించింది మరొకటి లేదండి. ఎందుకంటే రైతు జాబ్ ఏంటంటే ఒకరి కింద లొంగికుండా ఉండేది మన రైతు పని చేసేది. ఏమంటారు, జై జవాన్ జై కిసాన్ అంటారు కదా. రైతు ఒకరి కింద లొంగకుండా బ్రతుకుతారండి, అయిన పనే. ఈరోజు పోకుండా వెళ్తుంది, ఈరోజు చేయకుండా వెళ్తుంది. కానీ ఒకరి దగ్గర పని చేస్తే
నేను రావట్లేదు సార్ ఇవ్వాలంటే ఎందుకు రావు అని చెప్పి వాళ్ళు నెల జీతం ఇస్తారు కాబట్టి వాళ్ళతో తిట్లు పడాలి, వాళ్ళ కింద అణిగి మణిగి బతకాలి. అదే మన సొంత వ్యవసాయం అనుకో, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మన పని మనం చేసుకోవచ్చు. మన దగ్గర నలుగురు వస్తారు తప్ప మనం నలుగురు దగ్గరికి పోం. అలా ఉంటుందండి వ్యవసాయం పని. అయితే ఇంకా చాలా చెప్పాలని ఉంది, చెప్తాను. నా చెయ్యి అయితే సెల్ఫీ స్టిక్ తెచ్చుకోలే, చేతుల పట్టాను, బీభత్సం చెయ్యి నొత్తుంది. కొసేపు అయితే ఆపుదాం మరి. చూడండి ఫ్రెండ్స్ ఇలా అవుతుంటుంది కదా, ఇవి మనం ఈ గడ్డి అంతా చెట్ల కాడ అయితే ఇలా వీక్కోవాలండి గడ్డి. మనం గడ్డి కలిగితే ఒక 200-300 ఇస్తారు. నేనైతే చిన్నప్పుడు మాకు వచ్చేటోళ్ళు కదా, అప్పుడైతే ఇలా గడ్డి వీకేది నేను. చెట్టు కింద మొత్తం చెట్టు కింద గడ్డి లేకుండా అయితే రెండు చెట్ల కిందనైతే గడ్డి వీకాలండి. ఇట్లా అయితే గడ్డి మొత్తం వీకి కుప్పలు పడైతే కుప్పలు వారేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అయితే గడ్డి కలవచ్చు. ఇంకా వర్షం కొడితే చాలా మంచిగా వస్తుందండి, వర్షం కొడితే ఇలా అయితే వస్తుంది మొత్తం గడ్డి, సూపర్గా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు చేయాలని ఉంది కాబట్టి ఇంక ఇంటికాడ పని ఉంది కదా, వెళ్ళాలి. అందుకైతే ఇప్పుడు చేయట్లేదు, కానీ ప్రతి ఒక్కటి అయితే చేయబుద్ధి అవుతుందండి నాకు. ఈ గడ్డి వీకడం ఎంతైనా పల్లెటూరు బుద్ధులు వేరు కదా అండి. అవును, ఎంత సిటీలో ఉన్నా ఏదన్నా మనం పల్లెటూరు వాళ్ళం కాబట్టి ఆ బుద్ధులు పోవు, ఆ చేష్టలు కూడా పోవు. అంతేగా ఫ్రెండ్స్ చూడండి, నీకు ఇలా చెప్పానంటే నేనైతే చాలా కష్టపడ్డానండి చిన్నప్పుడు. ప్రతి ఒక్క పని నేర్చుకున్నాను, నాకు ఇంట్లో పని తీరకపోయేది, కానీ ప్రతి ఒక్క పని అయితే నేర్చుకున్నాను. ఎందుకంటే ఏ రోజు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం అన్ని పనులు నేర్చుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు. నేర్చుకుని వదిలేస్తే తప్పులేదు పనిని, కానీ పని రాకుంటుండడం కష్టం. అందుకే పని నేర్చుకోమని చెప్తాను నీకు ఎప్పటికీ. నేను పని నేర్చుకోవాలి, పని నేర్చుకుంటే ఏ రోజు ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు, ఆ రోజు మనం కైకిలు పోయి కూడా బతికేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. అంటే అందరికీ అలా ఉండదు. మా చుట్టూ చేను చుట్టూ అయితే చెట్లు ఇలా ఉంటాయండి చూడండి. నాకైతే ఇక్కడ పచ్చడి కాదు కారం మెతుకులు తిన్నా కూడా తృప్తిగా తింటామండి. ఇంట్లో ఉంటే మంచి కూర వండుకున్నా తినబుద్ది కాదు, చేనులకి అయితే అదొక సంతోషం. మామిడికి పచ్చడి వేసుకొని తింటా కూడా కడుపు నిండా అన్నం తింటామండి, ఆ సంతోషం అలా అవుతుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా. ఈ చేనులో జరిగేది ఏంటంటే మీకు ఒకటి చెప్పా కదా ఏం జరుగుతుంది అని. నేను పడే కష్టం ఏంటంటే రాంగా ఊరేపుండు అయితే మస్తు బురద ఉందండి, మట్టలు ఎక్కడ పోతాయి పట్టీలు ఎక్కడ పోతాయి అని చూసుకుంటా వచ్చా. మస్తు దిగబడుతుంది ఎందుకంటే చాలా వర్షం కొట్టింది, నేను నైట్ కూడా వర్షం పడ్డది కాబట్టి చెప్తున్నా నేను. చాలా అంటే చాలా కష్టం అండి, వర్షం పడితే ఎక్కువ పని నడవదు, వర్షం పడకపోతే మాత్రం ప్రతిరోజు చేనులను. ఈ టైంకి చేనుకి వచ్చేది రాలరండి, ఇప్పుడు ఎంత 8:30 అవుతుంది, ఈ టైంకి చేనులు వచ్చి బత్తాలల్లా మందు తీసుకొచ్చి మందు వేస్తారు. నాకైతే మందు వేయాలని ఉంది కానీ మందు లేదండి. నేను మందిగా మీకు మందు వేసుకుంటా చూపిద్దాం అనుకున్నాను. నేను చేసే పనులన్నీ చూపిద్దామంటే ఇక్కడైతే మందు లేదు, మన చేనులో ఇంటి కాడు ఉంది, తీసుకురావాలంటే బస్తా. నా ఒక్కదానికోసం బస్తా తెస్తారా తీయదు కదా, అనేక నార్మల్గా అయితే తీయడానికి వచ్చిన. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా చేను మొత్తం ఇలా ఉంది. మా చేను మంచిగా పండ వండాలి, మా అక్క వాళ్ళకి మంచిగా పైసలు రావాలి అని చెప్పి మీరు అందరూ అయితే ఆశీర్వదించండి. ఇదంతా మా అక్క వాళ్ళదే, ఏ మంచిగా పైసలు వచ్చి మంచిగా వస్తే మళ్ళీ నాకు మా అక్క ఏదో ఒకటి కొనిస్తుంది. అంతేగా ఫ్రెండ్స్, అందుకే అడుగుతున్నా మంచిగా వండాలి మా అక్క వాళ్ళు, ఎప్పుడు మంచిగా ఉండాలండి. అంతే, చాలామంది ఏడుస్తారు, ఏడ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ ఏడుపు ఏం చేయలేదు. ఒక మనిషి మీద ఏడుపుడు ఆపేయండి, మీరు మంచిగా బతికే చూడండి, ఎదటోళ్ళకి మంచి ఇవ్వండి. ఒకరి మీద వాడు ఏడవడం వల్ల ఏం లేదు, దేవుడు మీకు అన్యాయం చెప్తాడు తప్ప వాళ్ళకి ఏం అన్యాయం జరగదు. ఒకటే నేను అందరు కోరుకునేది, కుళ్ళు కుటంత్రం లేకుండా మంచిగా బతకండి, అందరినీ మంచిగా చూడండి. మనం పోయే రోజు ఏం తీసుకోం, వచ్చే రోజు ఏం తీసుకురాం, ఒక నాటకం అనే జీవితంలో మనం ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే నేను చెప్పాను కదండి ఇంతసేపు అలా ఉంటుందండి రైతుల కష్టం. అయితే మీరైతే అందరూ ఎలా ఉందో ఏందో కామెంట్ ఇవ్వండి. రైతులు వాడే కష్టాలు ఖచ్చితంగా రైతులు తెలిసి ఉంటుందండి, ఎందుకంటే ఆ బాధ వాళ్ళు అనుభవించుతారు కాబట్టి నాకు అర్థం. ఒకరోజు నేను మందేయడానికి వచ్చిన, మాకు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి నేను వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే ఫుల్ వర్షం, మధ్యాహ్నం టైంలో అన్నం తిన్నాము, ఇంకా మధ్యాహ్నం ఫుల్ వర్షం వచ్చింది. ఆ వర్షంలో ఇంకా నడుస్తా అంటే కళ్ళల్లోనే చెకచెక అని మెరిస్తే గుండె దడదడదడ ఇట్లా తలకి ఎందుకే సచ్చిందంటే ఇంటికి వచ్చేరాగా తలెత్తలే ఫ్రెండ్స్, నాకు అంత భయము. ఇంకా నేను ఒకసారి మంది అయిపోతే ఒక పాము కనబడ్డది నాకు, అప్పుడు నేను పత్తి చేనులకు అస్సలు అని మస్తు భయం నాకు. ఎంత ధైర్యంగా ఉంటానో అంత భయపడతా. ఏంటంటే నేను మందేస్తుంటే కనబడ్డది, మళ్ళీ కొసేపోయినాక మళ్ళీ కనబడ్డది, ఇంకా భయపడి రోడ్డుకి వచ్చి కూర్చున్నా ఫ్రెండ్స్. అప్పుడు నేను చేనులకు రాలే, మళ్ళీ ఇప్పుడే చేనులకు వచ్చుడు, అందుకే భయం అవుతుంది. ఆయన దేవుడు ఉన్నాలే, శివుని ఆజ్ఞలేని చీమ కూడా ఉంటుందట. అలా భయపడతాం కానీ ఏం కాదండి, పర్వాలేదు, అంత మన మంచి కోసమే అనుకోవాలి. ఇంకా నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఇక చేయను అయితే ఇలా ఉంది, చాలా చెప్పాలని ఉంది మీతోని, కానీ ఇంకా టైం లేదు ఎక్కువ, నాకు చాలా పనులు చూసుకోవాలి ఈరోజు అంతా నేను. అందుకే అయితే వచ్చాను,
అయితే మా అక్క వాళ్ళు గడ్డి మందు కొట్టించారు మంచిగా. ఇట్లా ఉందండి, ఎక్కువ ఇలా గడ్డి ఉండకపోతే చెట్టుకు గాలి తలిగి మంచిగా తొందర పెద్దగా అవుతుంది. గాలి వస్తే చెట్టుకు గాలి తలగాలి. ఇంకా దగ్గర దగ్గర కూడా గుడ్డలు పెట్టద్దు, చెట్టుకు దాదాపు ఒక 3 అడుగు గ్యాప్ ఉంచి పత్తి గింజలు పెట్టాలి. అప్పుడైతే సూపర్గా ఉంటుందండి. చాలా వరకు అయితే కష్టపడతారు. ఒక 2-3 లక్షలు ఖర్చు పెడితే ఒక 5 లక్షల దాకా అలా వస్తుందండి. మంచిగా వండితే అట్లా వస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు, పెట్టిన ఖర్చు కూడా వెళ్ళదు. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే పెట్టిన ఖర్చు వెళ్ళకపోతే చాలామంది అప్పులు తెచ్చిన వాళ్ళు ఫోర్స్ చేయడం కానీ, వాళ్ళు గునిపించడం కానీ, వాళ్ళు బాధ పెట్టుడు కానీ అలా జరిగితే కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. చచ్చిపోయినంత మాత్రం సమస్యలు తీరిపోతాయా? కాదు కదా. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పండించుకొని వడ్డీకి వడ్డీ అయినా కట్టి వాళ్ళ రుణం తీర్పి మనం బ్రతకాలి, మన పిల్లల కోసం మన కుటుంబం కోసం బ్రతకాలి. ఇప్పుడు మనం చచ్చిపోతాం, మనల్ని అప్పడకుంటుంటారా? ఉండరు కదా. మనం ఏంటంటే అప్పడకుంటూ ఉండరు, వాళ్ళు ఉన్న వాళ్ళని పిక్క తింటారు, భార్య పిల్లలు ఉంటారు కదా. నువ్వే చచ్చిపోయినాక కుటుంబానికి పెద్ద దిక్కేవాడు చెప్పన్నా. కాబట్టి మీరు చనిపోకండి ఎవరు కూడా. ఈ సంవత్సరం కాకపోతే అదే సంవత్సరమైనా కష్టపడి అప్పు తీర్పచ్చు. అప్పులు అనేటివి వ్యవసాయం చేసే వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది. జీవితం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయండి, ఏడుపు దుఃఖం అన్నిటిని దాటుకుంటూ వచ్చినప్పుడే మన జీవితం చిన్న జీవితం. ఒక అమ్మాయి మనకు జన్మ ఇవ్వడానికి నానా కష్టాలు పడుతుంది. కాబట్టి ఆ దేవుడు ఒకటి గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. మన నేల మీదకి వచ్చి ఈ ప్రకృతిని అంతా చూస్తున్నామంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పచ్చు. మనకైతే మళ్ళీ పుట్టుకుంటుందో లేదో తెలియదు, ఉన్న పుట్టుకలు మాత్రం సంతోషంగా హ్యాపీగా గడపాలని నేను కోరుకుంటాను అండి. ఎందుకంటే నేను నాకు చిన్న ఏజ్ అయినా పర్వాలేదండి, కొంచెం పెద్దగా ఆలోచించుతా నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరు పడే కష్టం నాకేంటో తెలుసు, నేను చూస్తే వాళ్ళని అర్థం చేసుకోగలుగుతా, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. కొంతమంది బాధ తెలియని వాళ్ళకి ఏం లేదండి, మనం బాధ చెప్పుకున్నా కూడా వాళ్ళు నవ్వుతారు, వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది. పర్వాలేదు, నవ్వినా మంచిదే, నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు. ఆ నవ్వేటోళ్ళ గురించి మనం పట్టించుకోలేం కదా. ఇదైతే మొత్తం చేయను కదా, ఎలా ఉంది పచ్చడి చేయనులా, నేను ఎలా ఉన్నానో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. నా వీడియో అయితే చూడండి, నేను అయితే ఫుల్ వీడియో పెడుతున్నాను, ఫుల్ వీడియో కోసం చేస్తున్నా ఇది. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు, ఫస్ట్ రైతులు ఉంటారు కదా, వ్యవసాయం చేద్దామనే వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అని చెప్పచ్చు. ప్రతి ఒక్కటి అండి, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఒకటి చూడొచ్చు వస్తాయి. మళ్ళీ ఇంకొకటి షాప్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏ ఇత్తనాలు ఇస్తారు, ఏవి పెడితే ఎట్లా పండుతుంది అని తెలుస్తుంది. ఒకవేళ చెట్టుకు ఏమి వేయాలో కూడా ప్రతి ఒక్కరు షాప్ వాళ్ళు అయితే చెప్తారండి. అందరు ఒకలాగా ఉండరు, సాధ్యపడలు మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా మంచిగా చెప్తారు. నేను అయితే కోరుకునేది ఒకటే, అందరినీ జై జవాన్ జై కిసాన్, రైతే రాజు అని అంటారు కదా, 100% రైతే రాజు. ఒకరి కింద లొంగి బతుకుంటూ పనిచేస్తాం కాబట్టి మనం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఒక రైతు బిడ్డని, పక్క పల్లెటూరు నాది, ఒక రైతు బిడ్డని. నన్ను ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా భర్తకు తెలుసు. కాబట్టి నా భర్త అయితే ఇంకా నా దృష్టిలో దేవుడు అని చెప్పుకోవచ్చు, నాకైతే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకుంటాను నేను. ఎందుకంటే నన్ను అంత మంచిగా చూసుకుంటాడు, అంత మంచిగా అర్థం చేసుకుంటాడు కాబట్టి. నన్ను ఇంత మంచిగా చూసుకునే వాటికి నేను ఇంత హ్యాపీగా ఈ సోషల్ మీడియాలో తెలిసిన అంటే కారణం నా భర్తే. నా భర్త లేకపోతే నేను లేనండి. ఓకేనా? ప్రతి మగోడు సపోర్ట్ ఉంటే ఆడది ఇల్లాలు సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం ఇచ్చిందని కూడా విచ్చల విడిగి ఉండకూడదండి. భర్త నమ్మకాన్ని కాపాడుకోవాలి. ఒక్కసారి మనిషి మీద నమ్మకం పోతే లైఫ్లో రాదండి. భర్తకైనా భార్యకైనా ఒకరినొకరు నమ్ముకోవాలి, అన్యోన్యంగా ఉండాలి, ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. తప్పైనా సరే, ముప్పైనా సరే, మంచి అయినా సరే, చెడు అయినా సరే, ఏదైనా ప్రతి ఒక్కటి భర్తతో షేర్ చేసుకున్నప్పుడు ఆ అనుబంధం అయితే చాలా సంతోషంగా ఉంటుందండి. మా ఇద్దరి మధ్యలో దాపరికాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా, నేనే జరిగిన, ఆయన చెప్తా, ఆయన జరిగిన నాకు చెప్తాడు. అలా ఉండడం వల్ల సంసారం అయితే చాలా బాగుంటుందండి. మనసు పర్దాలు వస్తే మాత్రం గొడవలు, ఇంకా ఆ సంసారం బాగుండదు. కాబట్టి ఎవరైనా సరే నిజం చెప్పండి. ఒకవేళ బై మిస్టేక్లో ఏదైనా చిన్న తప్పు చేస్తాను తెలియకుండా ఇలా జరిగింది అని చెప్పినా అనుకో, సరే నాకు చెప్పింది కానీ ఒక నమ్మకం అనేది కలుగుతుంది మనిషి మీద. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది దాసుకునే వాళ్ళు ఉన్నారు. అలా చేయకండి ఫ్రెండ్స్, అలా చేసి మీ కుటుంబాలను అయితే దూరం చేసుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొకసారి చెప్తున్నా, జై జవాన్ జై కిసాన్ రైతే రాజు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియో, నేను చెప్పే మాటలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని ఆదరిస్తారని, షేర్ చేస్తారని. రైతులకైతే ఎవరు చూసినా సరే ఫ్రెండ్స్ ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. నన్ను అభిమానించే వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటున్నా, బాయ్ బాయ్, టాటా టాటా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఉంటా, బాయ్. అందరికీ ఐ లవ్ యూ సో మచ్. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరు, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చెప్తున్నా, బాయ్ ఫ్రెండ్స్.